హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఓదిన దగ్గరకు వచ్చాను. ఓదిన అయితే మంగళగౌరి వ్రతం చేస్తుంది, ఇంకా వచ్చేసాను. అమ్మవారికి అయితే నగలు వేసి, నువ్వుల దండ, పూల దండ వేసి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించింది. అమ్మవారికి పూజ కోసం అయితే 2 అరటాకులు, 5 రకాల పండ్లు, పచ్చి శనగలు, తలంబ్రాలు, 1 జాకెట్ ముక్క అమ్మవారికి అయితే చీర కట్టించింది. ఇంకా పచ్చి శనగలు నానబెట్టినవి, గాజులు, పసుపు, కుంకుమ. ఇంకా పూజ మీద అయితే అన్నయ్య వదిన కూర్చున్నారు. అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటున్నారు, కోరికలు ఏమైనా ఉన్నా కూడా నెరవేర్చాలి అని. ఇంకా అందరికైతే వాయినాలు ఇవ్వడం కోసం వాయినాలు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారు చూడండి, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది అమ్మవారి ఫేస్ అయితే. ఇంకా వాయినాలలో అయితే కొబ్బరి కుడుక, అందులో నల్ల పూసలు, 1 పండు, కోను, పొడ డబ్బా, గాజులు, పసుపు, కుంకుమ, పేరం లవ్లీ, దువ్వెన, 1 కర్చీపు, 1 జాకెట్ ముక్క, 1 చిన్న అద్దము, కాటుక్కాయ, ఇంకా మొత్తం 18 రకాలుగా వేశారు వాయినంలో. ఇంకా అందరం అయితే లంచ్ చేస్తున్నాం. మా అన్నయ్య అయితే మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. అందరం లంచ్ చేసి కూర్చున్నాము. మేమైతే ఇంకా ఇంకో మా ఆయన, ఇంకా తాత, అమ్మమ్మ, వదిన వాళ్ళు, బాబాయి, ఇంకా అందరు కలిసి ఇంకా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే తింటున్నాడు, ఆయన డ్యూటీ అయిపోయాక వచ్చాడు. ఇంకా ఇక్కడ అయితే మా ముత్తైదులకు అందరికైతే మంగళసూత్రానికి పసుపు బొట్టించి, కాళ్ళకి పసుపు రాసి, ఇంకా వదిన అయితే వదిన అయితే ఇస్తినమ్మ వాయినం అని చెప్తుంది. తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్తారు. ఇంకా వాళ్ళకి అక్షంతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ దీవెనలు తీసుకుంటుంది వదిన. అందరి ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ తీసుకొని, ఇది మంగళగౌరి వ్రతం, మాంగళ్య బలం బలంగా ఉండాలి అని. ఇంకా మా వదిన అయితే ఈ వ్రతం అయితే ఈరోజుతోనే లాస్ట్ 365 రోజులు చేసింది. అందులో లేడీస్ హెల్త్ ఇష్యూస్ పరంగా 300 డేస్ చేసింది. చాలా గ్రేట్ అండి, 300 రోజులు అయితే పూజ చేయాలంటే చాలా గ్రేట్. ఒక్కరోజు తప్పకుండా సంవత్సరం మొత్తం చేసింది వదిన. ఇంకా మా అమ్మమ్మ, మా వదిన, ఇక అక్క, మా అత్తమ్మ, ఇంకా పెద్దవాళ్ళ దీవెనలు అన్నీ తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి వ్రతం కంప్లీట్ చేసింది. అందరి దీవెనలతోన ఏ కష్టాలు రాకుండా ఉండాలి అని అందరూ దీవిస్తున్నారు. పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి. ఇంకా ఇక్కడైతే నేను అందరినీ చూపిస్తున్నా, నేను కూడా వచ్చాను కదా. మాదైతే మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ డే అనేసి అయితే మేము చేర్యాల వచ్చాము, లక్ష్మీ నరసింహ స్వామి గుడికి అయితే. ఇంకా ఇక్కడైతే గుడి అయితే చాలా బాగుంది, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే నైట్ టైం వచ్చాము, 6:30 అలా వచ్చాము గుడి దగ్గరికి. చూడండి ఇక్కడ పార్కింగ్ వేసి, కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు కూడా ఉండాలి. గ్రౌండ్ చాలా బాగుంది. మామయ్య చూస్తున్నాడు మా కోసం. నేనైతే ఇంకా ఇక్కడ కొబ్బరికాయ తీసుకుందాం అనేసి చూస్తున్నాము. ఇక్కడ చెట్లు చూడండి చాలా బాగున్నాయి, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరికాయలు. మామిడి చెట్టు అయితే ఇప్పుడే పూత పూస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటున్నాము. కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టాలి, ఇక్కడ ఒక లింగకారణం ఉంది. ఇది రాగి చెట్ట, ఇక్కడేమో రాగి చెట్టు, రాగి చెట్టు, ఇంకా వేరే చెట్టు, రెండు మిక్సింగ్ ఉన్నవి. ఇందులో అయితే తాంబేళ్ళు ఉన్నవి, 4 తాంబేళ్ళు. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, గుడి లోపల కూడా చాలా బాగుంది.
ఇంకా మేము అందరము గుడి లోపలికి వెళ్తున్నాము. ఇంకా గుడి లోపట్న అయితే ఇలా ఉంది చూడండి, గుడి అయితే లోపల చాలా బాగుంది. ఇక్కడ దేవుళ్ళవి కూడా విగ్రహాలు గోడలకి చాలా బాగా పెట్టారు. మా అత్తమ్మ, నేను వెనకాల ఉన్న మా అత్తమ్మ చూస్తుంది నా కోసం. ఇక్కడ ఇంకా అటు సైడ్ ఇంకా వేరే గుడి ఉంది. ఇక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి గుడి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది గుడి లోపల. ఇదేనండి లోపల అయితే నరసింహస్వామిది. ఇక్కడైతే నరసింహస్వామిది, ఇక్కడ ఒక ఫోటో దిగుదాం అనేసి అయితే అందరు కలిసి దిగుతున్నారు, మా అత్తమ్మ, మా మామయ్య, మా ఇద్దరు బుడ్డోళ్ళు. ఇంతకు ముందు గుడి ఉంది అని చెప్పాను కదా, ఆ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి విగ్రహాలు అయితే చాలా బాగున్నవి, దేవుళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అందుకోసం మా మ్యారేజ్ డే స్పెషల్ అని ఇంకా గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుందామనేసి వచ్చాము మేమందరం కలిసి. ఇక్కడైతే శివుడు, గంగమ్మ గుడి ఉంది పైన. రావు దగ్గర మా ఇద్దరు బుడతలు. ఇక్కడైతే ఆంజనేయులు స్వామి, హనుమాన్ ఇంకా స్వామి వారిదైతే పళ్ళకి తిరుగుతుంది, పళ్ళకి తీశారు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిదైతే. మంగళారతిని పట్టుకొని ముందు నరసింహస్వామిని కళ్యాణం అయిపోయింది, ఇంకా పల్లకిలో తిరుగుతున్నారు. ఐదు గుడి చుట్టూ 5 సార్లు తిరిగారు. ఇంకా ఇక్కడ అయ్యగారు మంత్రం చదువుతున్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా హారతి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి.